సరోగసి సరోగసి అంటే తెలుసే కదా మీకు సరోగసి అంటే యశోద సినిమా చూసింది కదా గర్భం సరోగసి రెగ్యులేషన్ రూల్స్ అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే సరోగసి రెగ్యులేషన్ అనేది యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది యాక్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో దీనికి సంబంధించిన కొన్ని నియమాలను అంటే ఇది అమెండమెంట్ యాక్ట్లో కొన్ని నియమాలను పొందుపరిచారు దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ దీనికి ఏం చేయాలి తప్పనిసరిగా ఏం చేయాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నేను సరోగసి మదర్గా ఉండాలనుకుంటున్నాను లేదా వీళ్ళేమో మేము సరోగసి అద్దె గర్భం కోసం మేము ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ అండ్ ఫీ ఫర్ ఎ సరోగసి క్లినిక్ అండ్ ద రిక్వైర్మెంట్ అండ్ ద క్వాలిఫికేషన్ ఫర్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఎట్ ఏ రిజిస్టర్డ్ సరోగసి క్లినిక్ సరోగసి క్లినిక్లో తప్పనిసరిగా ఎవరంటే వాళ్ళు కూడా మేము కూడా అద్దె గర్భానికి సంబంధించి ఫర్టిలిటీ సెంటర్లలో ఇట్లా చేస్తాము అట్లా చేస్తామని చెప్పేసి చాలామంది బయట కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు ఈ హాస్పిటళ్లలో వాళ్ళు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి క్లినిక్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్లినిక్ క్లినిక్ షుడ్ బి డన్ విత్ ఎక్కడ ఎట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫర్ స్పెషల్లీ ఫర్ సరోగసి రిలేటెడ్గా ఈ మెడికల్ బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటారు చేయించుకున్న తర్వాత సరోగేట్ మదర్ అసలు ఎవరిని సరోగేట్ మదర్ అంటారు సరోగేట్ మదర్ అంటే ఏంటి సరోగేట్ మదర్ సరోగేట్ మదర్ అంటే ఎవరు అంటే సరోగేట్ మదర్ అంటే అయితే ఇక్కడ ఈ అద్దె గర్భంని ఎవరైతే ఇస్తున్నారో మోస్తున్నారో ఆ తల్లికి ఏం చేస్తున్నామంటే సరోగసి ప్రొసీజర్లో లిమిటెడ్గా ఓన్లీ త్రీ టైమ్స్ వరకే మూడు సార్లు వరకు మాత్రమే ఆమె అద్దె గర్భాన్ని దాల్చవచ్చు అయితే ఒకవేళ ఆమెకు కూడా ఏదైనా ఎంఎంఆర్ ప్రాబ్లం మెటర్నీ రేట్ సంబంధించినవి లేదంటే లోపల ఏదైనా ఫిజికల్ కండిషన్ బాగలేదని తెలిస్తే ఆమెకు కూడా అబార్షన్ చేసుకునే సరోగేట్ మదర్ గురించి మాట్లాడుతున్నాము అబార్షన్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు దీని ప్రకారం అండల్ అండర్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ గర్భస్రావక విచిత్తి నిషేధ చట్టము ప్రకారము కొన్ని రూల్స్ ప్రకారం మాత్రం మనము కొన్ని సందర్భాల్లోనే అబార్షన్ చేయించవచ్చు అట్లా అలాంటి ఏదైనా పాపం ప్రతికూల సందర్భం ఉంటే ఆ సరోగేట్ మదర్ కూడా అబార్షన్ చేయించుకోవచ్చు అయితే షీ హాస్ టు గివ్ అర్ కన్సెంట్ ఆమె ఏం చేయాలి అంటే కన్సెంట్ సమ్మతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి అంటే ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అయితే ఈమె మళ్ళీ ఒకటి డిక్లరేషన్ రాసేయాల్సి ఉంటుంది ఓకే నేనైతే గర్భం మోసినాను కానీ నేను ఆ పుట్టిన పిల్లల మీద ఎలాంటి హక్కులు నాకు ఉండవు ఎందుకంటే నా కడుపుల కల్లే పుట్టింది అని అంటే కానీ ఎవరైతే ఇంటెండింగ్ కపుల్ దే వాంటెడ్ టు టేక్ ది బేబీ దే దే హవ్ ఆల్ రైట్స్ ఓవర్ దట్ బేబీ అప్పుడు అలాంటప్పుడు ఆమె కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంటెండింగ్ కపుల్ ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయాలి ఎవరికి సరోగేట్ మదర్కు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తారు అన్ని ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సె ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అయితే ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు లేదంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ వీళ్ళే భరించాలి ఎందుకంటే పిల్లలకు వాళ్ళే పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అయితే దీంట్లో మరి కపుల్స్కు మనం సర్టిఫికేట్ ఇవ్వాలి అన్నప్పుడు నేను సరోగేట్ మా సరో సరోగసి ద్వారా నాకు పిల్లలు కావాలనుకుంటే నేను వెళ్తే అప్పుడు ఒక స్త్రీ అయితే ట్వంటీ త్రీ నుండి ట్వంటీ త్రీ నుండి ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి విమెన్కు ఎవరైతే ఇంటెండింగ్ కపుల్ ఇంటెండింగ్ కపుల్ ఇంటెండింగ్ కపుల్ అంటే దోస్ కపుల్ ఆర్ ది కపుల్ దో దోజ్ ఊ వాంట్ టు టేక్ బేబీ త్రూ సరోగసి ప్రొసీజర్ ఆ త్రూ సరోగసి మెథడ్ అప్పుడు ఎంత ఉండాలి ఈ ఫిమేల్ అయితే ఎంత ఉండాలి మేల్ అయితే ఎంత ఉండాలి ఫిమేల్ యొక్క ఏజ్ ఎంత ఉండాలి మేల్ యొక్క ఏజ్ ఎంత ఉండాలంటే ట్వంటీ త్రీ నుండి ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ త్రీ నుండి ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండాలి మరి అలా ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకొని నేను సరోగసి తల్లిని అవుతా అంటే కుదురుతుందా కాదు దే దే డు నాట్ హ్యావ్ ఎనీ సర్వైవింగ్ చైల్డ్ అంటే వాళ్ళకు ఆల్రెడీ ఇదివరకే ఒక పిల్లలు ఉన్నారనుకోండి ఇదివరకే పిల్లలు ఉంటే బయాలజికల్గా ఒక పాపనో బాబో ఉంటే మళ్ళీ ఈ విధంగా సరోగసి ద్వారా వచ్చిన వాళ్ళని వాళ్ళు మంచిగా చూడవచ్చు చూడకపోవచ్చు ఇంకేదైనా అనైతికంగా ఉపయోగించుకోవచ్చు అంటే కొన్ని ఇట్లాంటి సందర్భాలు ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఇదివరకు పాప లేదా బాబు ఉండకూడదు మరియు దత్తత ద్వారా కూడా ఉండకూడదు సరోగసి ద్వారా కూడా పొందిన పిల్లలు ఉండకూడదు ఈ మూడు కండిషన్స్ అనేటివి ఉంటాయి సరోగసి ద్వారా కూడా అయితే ఉండకూడదు అని చెప్పేసి మరి ఇన్సూరెన్స్ కూడా ఆ తల్లికి సరోగేట్ మదర్కు చేయించాలన్నాం కదా ఎన్ని నెలల వరకు థర్టీ సిక్స్ మంత్స్ వరకు చేయిస్తారు థర్టీ సిక్స్ మంత్స్ వరకు కూడా చేయిస్తారు అయితే దీని కింద మనము సరోగసి యాక్ట్ కింద చూసినట్లయితే సరోగసి బోర్డు అనేది సరోగసి బోర్డు అనేది ఏర్పాటు చేసిండ్రు నేషనల్ అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసి బోర్డు అనేది ఏర్పాటు చేసిండ్రు దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఒక చైర్పర్సన్ ఉంటారు అయితే సరోగసి బోర్డులో కూడా ఎవరు ఉంటారు ఒక చైర్పర్సన్ ఆ చైర్పర్సన్ వాళ్ళు ఎవరికి సంబంధ ఎక్కడి నుండి ఉంటారు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇంకోసారి చెప్తున్నాము సరోగసి బోర్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ఈ సరోగసి బోర్డు అనేది ఏర్పాటు చేసి వీళ్ళు దీనికి సంబంధించిన మ్యాటర్స్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే దానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదులు తీసుకోవడము పరిష్కరించడం మరి దీంట్లో ఈ సరోగసి బోర్డు అనేది ఏర్పాటు చేసిన తర్వాత అకార్డింగ్ టు ది సరోగసి యాక్ట్ ట్వంటీ వన్ ప్రకారము ఈ రూల్స్ ఫ్రేమ్ చేశారు మరి దీంట్లో చైర్పర్సన్గా ఎవరు ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉంటారో మినిస్టర్ ఎవరైతే ఉంటారో మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ యొక్క మినిస్టర్ అనేవాళ్ళు ఉంటారు ఓకే అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ సారీ ఏమన్నాము విమెన్ అండ్ చైల్డ్ అన్నాము సారీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సారీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓకే ఇలానే కన్ఫ్యూజ్ కూడా అడగవచ్చు ఎందుకంటే విమెన్ పాఠం కదా అని చెప్పేసి అని కాదు ఇది విమెన్లో హెల్త్ రిలేటెడ్గా ఉంది కాబట్టి కొంచెం మనం ఆన్సర్లో ఆలోచించి పెట్టాలి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఉంటారు అంతేకాకుండా ఇంకెవరు ఉంటారు వీళ్ళ ఫంక్షన్స్ ఏంది సెంట్రల్ గవర్నమెంట్కు అడ్వైజ్ చేస్తుంది ఇంట్లో ఇట్లాంటి కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాలని చెప్పేసి ఇంప్లిమెంటేషన్ సరిగా జరుగుతుందా లేదా ఈ హాస్పిటల్ వాళ్ళు ఏమైనా సరిగా ఇంప్లిమెంట్ చేస్తున్న లేదా ఈ రూల్స్ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉండాలి అని చెప్పేసి చూస్తారు అయితే ఈ సరోగసికి సంబంధించిన బోర్డు ఎప్పటికప్పుడు మళ్ళీ ఆన్లైన్ పబ్లిక్ రికార్డ్ సిస్టమ్ కూడా ఉండాలి ఆన్లైన్ పబ్లిక్ రికార్డ్ సిస్టమ్ కూడా క్లినిక్లు రికార్డ్ చేయడము తర్వాత ఎవరైతే ఈ సరోగసి బ్యాంకుల ద్వారా సరోగసి మదర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏ తల్లిదండ్రులు దీనికి సంబంధించినవి కావాలని కోరుకుంటున్నారు సరోగసి ఇలాంటివన్నీ ఏం చేయాలి ఎప్పటిదప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటున్నారా లేదా అని చెప్పేసి చూస్తూ ఉండాలి ఇది సరోగసికి సంబంధించి ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎంత అన్నాము అయితే ట్వంటీ త్రీ టు ఫిఫ్టీ ట్వంటీ త్రీ టు ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ మ్యారీడ్ ఉమెన్ హ్యావింగ్ ఏ చైల్డ్ ఆఫ్ అర్ ఓన్ అండ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అయితే సరోగేట్ మదర్క్ ఓకే వెరీ గుడ్ సరోగేట్ మదర్కు ఎంత ఉండాలి ఏజ్ అని అంటే సరోగేట్ కు వచ్చేసి ఆమెకు సొంత పిల్లలు ఉండాలి ఫస్ట్ సొంత పిల్లలు ఉండాలి పిల్లలు ఉండి ఆమెకు ఓకే ఎలాంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు లేనప్పుడు ఆమెకు ఏజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఉండాలి సరోగేట్ మదర్కి వచ్చేసి సరోగేట్ మదర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండాలి ఎందుకంటే ఈ పిల్లల్ని మళ్ళీ నాకే కావాలి అని అనుకుండదు కదా అని చెప్పేసి ఒక చైల్డ్ కూడా ఉండి ఉండాలి సో ఇది కండిషన్ తర్వాత అయితే ఈ సరోగసిని మనం ఏదైనా వాణిజ్య పద్ధతుల కోసం ఉపయోగించుకొని కమర్షియల్గా దీన్ని ఒక బిజినెస్ లాగా చేయాలనుకున్నప్పుడు పనిష్మెంట్ చేస్తాము కమర్షియల్ సరోగసి మీద పనిష్మెంట్ ఎంత అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అప్ టు ఫైవ్ ఇయర్స్ అండ్ ఫైవ్ ల్యాక్స్ పనిష్మెంట్ ఒకవేళ కమర్షియల్ వేలో వాణిజ్యంగా ఇలాంటి పిల్లల్ని మనం యశోద సినిమాలో చూసినట్లు చేస్తా అన్న అనుకోండి ఈ అద్దె గర్భాలను తీసుకొని వెళ్ళి ఇంకా పిల్లలతో ఆ పిల్లలతో ఇంకేదైనా ఏదైనా కమర్షియల్ పనులు చేయిస్తా అంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది అప్ టు ఫైవ్ ఇయర్స్ అండ్ ఏది అప్ టు ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైన్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వరకు ఫైన్ కూడా ఫైన్ కూడా ఉంటుందండి ఇది దీనికి సంబంధించింది ఓకే రైట్ థ్యాంక్ యూ